हेलो एव्रीवन, वेलकम टू शाइन इंडिया आरके ट्यूटोरियल नेन मी आरके सानी फ्रेंड्स ई रोज मनमु 17 फेब्रवरी 2019 की संबंधी मुख्यमैन करंट अफेयर्स नी ई क्लास लो चूद्दाम फ्रेंड्स। मुंदुगा अंदरू कूडा वेरी गुड मॉर्निंग फ्रेंड्स। ओकेना क्लास लोकी वेल्दाम। मुंदुगा अंतर्जातीय जातीय इतर अंशालकु संबंधी करंट अफेयर्स ए विधंगा उन्नायो चूद्दाम। मोदटि क्वेश्चन, ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ విషయంపైన అమెరికాలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి. ఓకేనా, మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణ విషయమై సో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సో వివరాలు చూద్దాము, క్లియర్గా ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనిచేశాడు మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి కాంగ్రెస్ అనుమతి అవసరం లేకుండానే నిధులు పొందేందుకు జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దీంతో అధ్యక్షుడు తన కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా గోడ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసుకోవచ్చు. ఈ మేరకు ట్రంప్ శుక్రవారం ప్రకటన చేస్తూ అక్రమ వలసల్ని, తమ దేశంపై జరుగుతున్న దాడిని అభివర్ణించడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్, భారత వాయుసేనలో తొలి మహిళ ఫ్లైట్ ఇంజనీర్గా హీనా జైష్వాల్ చరిత్ర సృష్టించింది. అయితే ఈమె ఏ ప్రాంతానికి చెందిన మహిళ? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, చండీగర్. వివరాలు చూద్దాము. భారత వాయుసేనలో తొలి మహిళ ఫ్లైట్ ఇంజనీర్గా చండీగర్కు చెందిన ఫ్లైట్ లెఫ్టినెంట్ హీనా జైష్వాల్ చరిత్ర సృష్టించారు. ఫ్లైట్ ఇంజనీర్కు ప్రత్యేక నైపుణ్యాలతో కూడిన సున్నితమైన విమాన వ్యవస్థలను పర్యవేక్షించడం, ఆపరేట్ చేయగల సామర్థ్యము అవసరం. భారత వాయుసేనకు చెందిన ఆపరేషనల్ హెలికాప్టర్ యూనిట్లలో ఫ్లైట్ ఇంజనీర్గా హీనా విధులు నిర్వహిస్తారు. నెక్స్ట్ వన్, ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన తొలి సెమీ హైస్పీడ్ ట్రైన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయింది. అయితే ఇది ఏ రెండు ప్రాంతాల మధ్య ప్రారంభమైనటువంటి ట్రైన్? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఢిల్లీ టు వారణాసి మధ్య నడుస్తుంది. వివరాలు చూద్దాము. ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన తొలి సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ రెండో రోజే బ్రేక్డౌన్ అయింది. శనివారం ఉదయం వారణాసి నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఈ ట్రైన్ తుండ్లా రైల్వే స్టేషన్ వద్ద నిలిచిపోయింది. ఇంజన్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రైలు నిలిచిపోయినట్లుగా తెలుస్తుంది. 4 కోచ్లలో బ్రేకులు పట్టేయడం వల్ల రైలు నుంచి భారీ శబ్దాలు వచ్చాయి. ఈ సంఘటన ఇటీవల ఉదయం 5:30 చోటు చేసుకుంది. దీంతో రైల్లో ఉన్నవారిని మరో 2 రైళ్లలో తరలించడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఇటీవల జరిగిన జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ను 4వసారి గెలుచుకున్న భారతదేశ క్రీడాకారిణి ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ డి, సాయినా నెహ్వాల్. వివరాలు చూద్దాం. ఇండియన్ స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ 4వసారి జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ను దక్కించుకుంది. అసోం రాష్ట్రంలోని గౌహతిలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో మరో హైదరాబాద్ స్టార్ ఒలింపిక్ రజత పతక విజేత పివి సింధును వరుస సెట్లలో ఓడించి కిరీటాన్ని చేజిక్కించుకుంది. 21-18, 21-15 తేడాతో తన విజయాన్ని ఖరారు చేసుకుంది. పివి సింధు వరుసగా 2 ఏడాది 2వ స్థానంలోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, చలనచిత్ర విద్యావ్యాప్తి కొరకు పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రముఖ విశ్వవిద్యాలయంలో ఏ ప్రముఖ విశ్వవిద్యాలయంలో అప్రిసియేషన్ కోర్స్ ప్రారంభించనున్నట్లుగా తెలిపారు? సో ఆ విశ్వవిద్యాలయము ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, మౌలానా ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయము. ఓకేనా, వివరాలు చూద్దాము, చాలా క్లియర్గా ఉంటుంది. చలనచిత్ర విద్యావ్యాప్తి లక్ష్యంగా పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయంలో ఫిల్మ్ అప్రిసియేషన్ కోర్సును ప్రారంభించనున్నట్లుగా ఎఫ్టీఐఐ డైరెక్టర్ భూపేంద్ర కైంతోలా తెలిపారు. ఈ నెల 20వ తేదీ నుంచి 24 వరకు 5 రోజుల పాటు నిర్వహించే ఈ కోర్సుకు వర్సిటీకి చెందిన ఇన్స్ట్రక్షనల్ మీడియా సెంటర్ సహకరించనున్నట్లుగా పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వన్, దక్కన్ ఇరాన్ చరిత్రపై అంబేద్కర్ విశ్వవిద్యాలయము దక్కన్ హిస్టరీ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సు ఎక్కడ నిర్వహించనున్నట్లుగా తెలుస్తుంది?
ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, హైదరాబాద్లో. ఓకేనా, వివరాలు చూద్దాము. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో శని ఆదివారాల్లో దక్కన్ ఇరాన్ చరిత్రపై, అంబేద్కర్ విశ్వవిద్యాలయం మరియు దక్కన్ హిస్టరీ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సులో 14 నుంచి 18 శతాబ్దాల మధ్యకాలంలోని రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు, చారిత్రక మూలాల పరిశోధనలపై చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్, ఇటీవల భారతదేశంలో జరిగిన ఉగ్రవాదాన్ని ఖండిస్తూ ఇకపై భారత్ ఎలాంటి చర్యలు చేపట్టినా తము సమర్థిస్తామని తెలిపిన అమెరికా భద్రతా సలహాదారు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, జాన్ బోల్టన్. వివరాలు చూద్దాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఎలాంటి చర్యలు చేపట్టినా వాటిని తాము సమర్థిస్తామని అమెరికా ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా ఉగ్రవాదిని అగ్రరాజ్యం తీవ్రంగా ఖండించింది. ఉగ్రదాడిని అమెరికా భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో ఫోన్లో మాట్లాడి సంతాపం ప్రకటించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో పూర్తి మద్దతు ఇస్తామని బోల్టన్ ఈ సందర్భంగా హామీ ఇవ్వడము జరిగింది. నెక్స్ట్, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఇటీవల డ్రగ్ ఫ్రీ ఉద్యమాన్ని ప్రారంభించిన స్వచ్ఛంద సంస్థ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆర్ట్ ఆఫ్ లివింగ్. వివరాలు చూద్దాము. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ చొరవతో డ్రగ్ ఫ్రీ ఇండియా ఉద్యమానికి అనూహ్య స్పందన లభిస్తున్నట్లుగా ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో ఈ ఉద్యమానికి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, ఇతర ప్రముఖులు తమ మద్దతు ప్రకటించారని వెల్లడించింది. ఈ నెల 18న చండీగర్ యూనివర్సిటీ, 19వ హిస్సార్లోని జాంబేశ్వర్ విశ్వవిద్యాలయంలో డ్రగ్ ఫ్రీ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లుగా తెలిపారు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము అంతర్జాతీయ, జాతీయ, ఇతర అంశాల గురించిన సమాచారాన్ని తెలుసుకున్నాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. మొదటిది, రాష్ట్రంలోని దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద అందిస్తున్న నగదురహిత వైద్య సేవలు 2,50,000 నుంచి ఎంత మొత్తానికి పెంచింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ ఏ, 5,00,000 పెంచడం జరిగింది. వివరాలు చూద్దాం. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద అందిస్తున్న నగదురహిత వైద్య సేవల మొత్తాన్ని రెట్టింపు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న 2,50,000 గాను 5,00,000 పెంచడం జరిగింది. నెక్స్ట్ వన్, కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ అందించే స్వచ్ఛత ఎక్సలెన్స్ అవార్డు 2018-19 సంవత్సరానికి గాను రాష్ట్రంలోని ఏ మున్సిపాలిటీకి లభించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ బి, బొబ్బిలి మున్సిపాలిటీకి. వివరాలు చూద్దాము. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీలోని మెప్మా సంఘం సోనియా ఏరియా లెవెల్ సమైక్యకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఇచ్చే స్వచ్ఛత ఎక్సలెన్స్ అవార్డు దక్కింది. 2018-19 గాను స్వచ్ఛతా పనుల్లో కనబరిచిన పనితీరుకు ప్రథమ బహుమతి లభించింది. ఆ సంఘం అధ్యక్ష కార్యదర్శులు నారాయణమ్మ పైడమ్మ అవార్డును ఢిల్లీ విజ్ఞాన భవన్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ చేతుల మీదుగా అందుకున్నారు. నెక్స్ట్ వన్, రాష్ట్ర వ్యాప్తంగా 120 కోట్లతో మొబైల్ నెట్వర్క్ సేవలు మెరుగుపరిచే పనులు జరుగుతాయని తెలిపిన బిఎస్ఎన్ఎల్ ఏపీ టెలికాం సర్కిల్ చీఫ్ జనరల్ ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ సి, ఏపీ రావ్. వివరాలు చూద్దాము. రాష్ట్ర వ్యాప్తంగా 120 కోట్లతో మొబైల్ నెట్వర్క్ సేవలు మెరుగుపరిచే పనులు జరుగుతాయని బిఎస్ఎన్ఎల్ ఏపీ టెలికాం సర్కిల్ చీఫ్ జనరల్ ఏపీ రావు తెలిపారు. 54 పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం 4G సేవలు అందిస్తున్నామని, వీటిని రాష్ట్రమంతటా విస్తరించేందుకు కసరత్తు జరుగుతుందని శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. బ్రాడ్బ్యాండ్, మొబైల్ డేటా సేవల్లో 200% వృద్ధి నమోదవుతుందని వివరించడం జరిగింది. నెక్స్ట్ వన్, రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పారదర్శకంగా నిర్వహించిన ప్రభుత్వము వీటిలో యువతను కూడా భాగస్వామ్యులను చేసేందుకు వీలుగా ప్రారంభించిన నూతన కార్యక్రమం పేరేమిటి? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, యూత్ ఫర్ ఆంధ్ర. వివరాలు చూద్దాము. పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పారదర్శకంగా నిర్వహించిన ప్రభుత్వము యువతను కూడా అందులో భాగస్వామ్యం చేయడానికి నూతనంగా యూత్ ఫర్ ఆంధ్ర అనే కార్యక్రమానికి
శ్రీకారం చుట్టిందని రాష్ట్ర యువజన సర్వీసుల న్యాయ క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. విజయవాడలో శుక్రవారం ఈ కార్యక్రమానికి సంబంధించిన గుడప్రతులను కూడా ఆవిష్కరించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, రాష్ట్ర ప్రభుత్వము విజయనగరంలో ఏర్పాటు చేయనున్న గిరిజన విశ్వవిద్యాలయానికి 8 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 511.24 ఎకరాల భూమిని కేటాయించారు. వివరాలు చూద్దాము. గిరిజన వర్సిటీకి 511.24 ఎకరాలు, విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్నటువంటి ఈ యొక్క గిరిజన విశ్వవిద్యాలయానికి భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వము జారీ చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు కూడా చూసాము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వివరాలు, ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మొదటి క్వశ్చన్, ఇటీవల అమెరికా బహుళ జాతి కంపెనీ బెర్క్షైర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ వారు ఇచ్చే ప్రతిష్టాత్మక ఇండియన్ బెస్ట్ కంపెనీ పురస్కారము ఏ కంపెనీకి లభించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ ఆప్షన్ ఏ సింగరేణి సంస్థకి. వివరాలు చూద్దాము. అమెరికాకు చెందిన బహుళజాతి కంపెనీ బెర్క్షైర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చే ఇండియన్ బెస్ట్ కంపెనీ పురస్కారానికి 2018 సంవత్సరానికి గాను సింగరేణి సంస్థ ఎన్నికైంది. వచ్చే నెల 8న ముంబైలో పురస్కారాన్ని అందజేస్తారు. అత్యంత వేగంగా ఎదుగుతున్న సంస్థగా సింగరేణిని ఎంచుకున్నారని శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. సిబ్బంది ఉమ్మడి కృషి వల్లే తమ సంస్థ అగ్రగామిగా ఎదుగుతుందని సిఎండి శ్రీధర్ తెలపడము జరిగింది. నెక్స్ట్ వన్, ప్రత్యామ్నాయ అడవుల పెంపకము నిధుల ఖర్చుపై పర్యవేక్షణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్లానింగ్ అథారిటీ ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కంపా. వివరాలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్, దీని ఫుల్ ఫామ్ ఏంటో కూడా చూద్దాం. ప్రత్యామ్నాయ అడవుల పెంపకము నిధుల ఖర్చుపై పర్యవేక్షణకు తెలంగాణ కంపా అంటే కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ మేనేజ్మెంట్ ప్లానింగ్ అథారిటీ ఏర్పాటైంది. ముఖ్యమంత్రి దీనికి అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఈ పాలక మండలిలో అటవీ శాఖ మంత్రి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులు, అటవీ శాఖ ప్రధాన సంరక్షణాధికారి, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్, రాష్ట్ర అథారిటీ సిఈఓలు సభ్యులుగా ఇందులో ఉంటారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, స్వచ్ఛ హైదరాబాద్కు చేస్తున్న కృషి ఫలితంగా స్వచ్ఛత ఎక్సలెన్స్ అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ సి హైదరాబాద్ మహానగరపాలక సంస్థకి. హైదరాబాద్ మహానగరపాలక సంస్థకి స్వచ్ఛ హైదరాబాద్కు చేస్తున్నటువంటి ఫలితంగా స్వచ్ఛత ఎక్సలెన్స్ అవార్డు లభించడం జరిగింది. వివరాలు చూద్దాము. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ జిహెచ్ఎంసి స్వచ్ఛత ఎక్సలెన్సీ పురస్కారం లభించింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో వేదికగా శుక్రవారం నాటి కార్యక్రమంలో అవార్డును కేంద్ర పట్టణ గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి డిఎస్ మిశ్రా చేతుల మీదుగా జిహెచ్ఎంసి కమిషనర్ దానా కిషోర్ అందుకోనున్నారు. 10 లక్షల జనాభాధారిత నగరాల్లో కేవలం జిహెచ్ఎంసీకే ఈ పురస్కారం దక్కడం విశేషము. స్వచ్ఛ హైదరాబాద్కు చేస్తున్న కృషికి గుర్తింపుగా ఇది లభించిందని చెప్పేసి కూడా దానా కిషోర్ తెలిపారు. నెక్స్ట్ వన్, రాష్ట్ర ప్రభుత్వము హైదరాబాద్ వరంగల్లో ప్రయాణించే ఎవరి కోసము ప్రత్యేకమైనటువంటి రాయితీలను ప్రకటించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. సో వివరాలు చూద్దాం. ఎందులో ప్రయాణిస్తే మరి ఈ యొక్క రాయితీ లభిస్తుంది, ఎందుకోసము వీరికి మాత్రమే ప్రవేశపెట్టారో చూద్దాము వివరాలు. మరుగుజ్జులకు ఆర్టీసీ రాయితీలు ప్రకటించింది. హైదరాబాద్ వరంగల్ నగరాల్లోని సిటీ బస్సుల్లో కేవలం ఆర్డినరీలో మాత్రమే వారు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇతర ప్రాంతాల్లో 50% రాయితీ ఇస్తారు. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ డిలక్స్ బస్సులకు మాత్రమే ఈ రాయితీని పరిమితం చేయడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఇటీవల మరో 2 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వము గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే అవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ ఏ నారాయణపేట మరియు ములుగు. వివరాలు చూద్దాము. తెలంగాణలో రేపటి నుంచి అంటే ఈరోజు నుంచి మరో 2 జిల్లాలు అందుబాటులోకి రానున్నాయి. అవి నారాయణపేట, ములుగు జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2 జిల్లాల ఏర్పాటుకు సంబంధించి 2018 డిసెంబర్ 31వ తేదీన ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసిన విషయము తెలిసిందే. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము జాతీయ అంతర్జాతీయ అంతేకాకుండా
రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య కరెంట్ అఫైర్స్ చూసాము. ఇప్పుడు ఒక చిన్న జనరల్ నాలెడ్జ్ టాపిక్ పైన క్లాస్ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇందులో ఏంటంటే బి కాంప్లెక్స్ విటమిన్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, మొదటగా B1, దీనికి గల పేరు థయామిన్. సో దీనివల్ల సోకేటువంటి వ్యాధులు ఏంటి? దీని లోపం వలన బెరీ బెరీ పాలిన్యూరైటిస్ అనేటువంటి వ్యాధులు. నెక్స్ట్ B2ని రైబోఫ్లావిన్ అనే పేరుతో పిలుస్తారు. సో దీనివల్ల ఏమవుతుంది మరి? కిలోసిస్, గ్లాసైటిస్, డెర్మటైటిస్ అనేటువంటి ఒక వ్యాధులు సంభవిస్తాయి దీని లోపం వలన. నెక్స్ట్ B3ని నియాసిన్ అనే పేరుతో పిలుస్తారు. దీనివలన పెలాగ్రా అనే వ్యాధి సంభవిస్తుంది. నెక్స్ట్ B5 ప్యాంథోజెనిక్ ఆమ్లము. సో దీని లోపం వల్ల రుమటాయిడ్, ఆర్థైటిస్, బర్నింగ్ ఫీట్ వంటి వ్యాధులు వస్తాయి. నెక్స్ట్ వన్ B6, దీన్నే పెరిడాక్సిన్ అనే పేరుతో పిలుస్తారు. అనీమియా అనేటువంటి ఒక వ్యాధి సంభవిస్తుంది. నెక్స్ట్ B7 బయోటిన్, రక్తంలో కొలెస్ట్రాల్ అధికం అవ్వడము దీని లోపం వల్ల ఏర్పడుతుంది. నెక్స్ట్ B11 ఫోలిక్ ఆమ్లము, రక్తహీనత, మానసిక వ్యాధులు ఏర్పడతాయి. నెక్స్ట్ వన్ B12 సైనకో బాలమిన్, దీనివల్ల ఏమవుతుంది మరి దీని లోపం వలన? మ్యాక్రోసైటిస్, అనీమియా, ఫెర్నీసియాస్ అనిమీబియా. నెక్స్ట్ విటమిన్ సి స్కర్వీ అనేటువంటి వ్యాధి లభిస్తుంది. సో ఇది బి కాంప్లెక్స్ విటమిన్ కిందకి రాదు, బీసి. ఓకే, సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము ఈ యొక్క ఈరోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూడడం జరిగింది ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. సో ఎవరు కూడా మిస్ చేయద్దు. సో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, వారికి కూడా కొంతవరకు మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు. అట్ ద సేమ్ టైం మన ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఓకే నా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.